అది మళ్ళీ దాని స్టోరీ మళ్ళీ చెప్తాము మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ వారికి. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్ని. మార్పు చెందు వాడే మనిషి, ఇది ప్రతిసారి చెప్తూ ఉంటాడు, ఇది ప్రతిసారి చెప్తూ ఉంటాడు. రాకేష్ మాస్టర్ మరి ఈ విషయాలన్నీ కూడా. సో సేవ అనేది గొప్పదే. అదే ఆ లేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమం దోబీలకు వంటలు వండడానికి, పాత్రలు కడుక్కోవడానికి, ఇవన్నీ కూడా మా ఆ లేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు వంటకాలు, ఈరోజు నుంచి ప్రతిరోజు మా ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో జరిగేది. చూడండి, గెరిట్లేదా? సో ఇది అదేంటి, పప్పు. సో ప్రతిరోజు నేను కూడా వచ్చి ఇక్కడ కూరగాయలు తరుగుతాను. అల్లుడు కూరగాయలు తలగడం, అదే కూరగాయలు అన్నీ ఉంటాయి. సో ఎవ్రీడే ఇది గంచిగడ్డ. ఇక్కడ తెలంగాణలో ఏమంటారు? కందగడ్డ. మేము రాయలసీమలో గెంచిగడ్డ అంటాం, గెరిసిగడ్డ. సో రాయలసీమలో గెంచిగడ్డ, ఇక వంకాయ, సొరకాయ, ఇక వంకాయ, సొరకాయ, అరటికాయ, అదే అరటికాయ అంటాం మేము కూడా, క్యాబేజు, దోసకాయ, టమోటా. వీళ్ళందరూ వంట మాస్టర్లు, దా వెనకాల గ్యాంగ్. ఇక మా అల్లుడు గారు ఆయన సేవా కార్యక్రమాలు మా కూతురమ్మని ఇచ్చాము ఆయనకి. ఏమైంది, బఠానీ కూడా వేసినట్టున్నా? శనగ బఠానీ, శనగ బఠానీ, వంకాయ. ఇది ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో. సో ఎవ్రీడే ఆలేటి ఆశ్రమంతో ఒక టెంపుల్లో భోజనం పెట్టాలంటే భక్తులు ఉంటారండి. టెంపుల్లో భోజనం పెట్టాలంటే భక్తులు ఉంటారు. భక్తులు ఇచ్చిన యొక్క ఉండీలు వేయడము ఇంకోట జరుగుతుంది. ఇక్కడ భోజనం పెట్టాలంటే భక్తులు వస్తారు. ఏది సేవ చేయడానికి ఆ భక్తులు వచ్చి వాళ్ళు ఇచ్చిన దీంతో ఇది అంత తీస్తున్నారా? తీండి. సో దాతలు ఇచ్చిన దాంతో చేస్తూ ఒకసారి డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ఇక అటు ఇటు కష్టపడి వాళ్ళు తిని తినక వీళ్ళకి పెడుతూనే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆకలితో అలమటించే వాళ్ళే, కానీ ఎవరు డబ్బు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇదో ఆయన చూడండి, ఆయన కృష్ణరాజు లాగా ఉంటాడు చూడడానికి, పెద్ద విలన్ లాగా. ఇదో ఇది పోయి ఈయన మా శ్రమ వాళ్ళ భర్త, మా కూతురు వాళ్ళ భర్త. ఎవరైనా కూతుర్ని ఇస్తే మామ ఆస్తిని తీసుకుని దొబ్బేసే వాళ్ళు ఉంటారు, కానీ మామకు సేవ చేసుకుంటున్నాడు. మాధవ సేవే మానవ సేవ అన్నప్పుడు అలాగనే అనాథలకు సేవ చేసుకునేవాళ్ళు. అదే వెనకాల కుక్క పిల్లలు చూడండి, మా బాహుబలి విన్ను ఇంట్లో పెరిగినవి మేము పెంచుకున్నాం. ఏయ్ రోసి, దో అది రోసి, రోసి బిడ్డలు. దాంతో మళ్ళీ వీడియో కార్యక్రమాలు ఉంటాయి. ఇది అండి, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనవాలనుకుంటే ఫోన్ నెంబర్ కింద స్క్రోలింగ్లో ఉంటుంది, ఫోన్ చేయండి. మీకు సేవ చేయాలనిపిస్తే రండి, లేదా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళని బాధను అర్థం చేసుకోండి. ఇదో ఏ ఊరయ్యా మీది, ఏ ఊరు? సుజామా. ఇట్లా వీళ్ళందరితో ఒక్కొక్కరితో ఇంటర్వ్యూ తీసుకుంటాను ప్రతిరోజు. ఆ ఇంటర్వ్యూలో ఎవరెవరు పేరుతో పేరు ఆప్కా నామ్ ఆప్కా నామ్ ఇంకా సుజన్ మందిర్ మహేందర్ మజిందర్ ఊరు అడుగు రైస్ ఆయుష్ బెంగాల్ పట్టుకెళ్ళండి. ఇట్లా ఇప్పుడు కింద వాళ్ళకి భోజనాలు, అదొక ఎపిసోడ్ చూస్తాం. ఏం సజిత్? సో ఇట్లా ఉంటాయి దాతలు, ఎవరెవరు సహాయం చేసేవాళ్ళు, రైతు బజార్ నుంచి ఇచ్చి పంపించేవాళ్ళు, ఇవన్నీ కూడా దీన్ని అంతా కాపాడుకుంటూ ఆయన పొద్దున వస్తే సాయంత్రం వరకు అల్లుడు గారు ఆయన చేస్తూ ఉంటాడు. ఇక ఏదన్నా ఉంటే పిల్లనిస్తే చాలు, మొత్తం పిల్ల ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ కర్రలతోనే వంట, కట్టెల వంటే. ఇది నేనుండే ఇల్లు, అక్కడ
అది నా నేనుండే కాలనీ అండి. మీ రాకేష్ మాస్టర్ అక్కడ ఉంటాడు. దో ఇట్లా ప్రతిరోజు ఒక నూనె ప్యాకెట్ ఎడా ఇది మహేందర్ పోయి కానీ తీసిపోయి. ఇట్లా రోజుకి ఎంత అవుతుంది అల్లుడు గారు నూనె? 3 లీటర్లు రోజుకి 3 లీటర్లు అవుతుంది. దో నూనె ప్యాకెట్ ఇక మిరపడ ప్యాకెట్లు ఇంకా అన్నీ ఉంటాయి ఈ వంటకాలు. ఇప్పుడు ఇది దేంట్లోకి వేస్తున్నాం? పప్పులోకి. ఇట్లా ఈ ఆశ్రమం ఇలా నడుపుకుంటూ సేవలు చేసుకుంటున్నారా? ఆ సేవల్లో కూడా నాకు దొరకడం చాలా ఆనందం. ఇంకోటి యాక్టింగ్ క్లాసెస్ నేను 1 మంత్ కోర్స్ అన్నాను కదండి, ఈ 1 మంత్ కోర్సు ఉచితంగా భోజనాలు ఇక్కడ కాదు అక్కడ వండుతాం. అది ఆడ వంటకాలు అవన్నీ కూడా. సో ఇక్కడ ప్రతి సండే రోజు వచ్చి యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా అన్నం వడ్డించాలి, సేవ చేసేవాళ్ళు చేయండి. సో ఆ వీడియోలు కూడా మీకు పెడతాం. ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు స్పందించాలని, అలాగనే దాతలు ఈ యొక్క వీడియోలో ఎవరైతే అనాథులు కనపడతారో వాళ్ళ బంధువులు వచ్చి తీసుకెళ్లే విధంగా ఈ వీడియో చూసి మాకు ఫోన్ చేయండి. మేము వాళ్ళని బట్టలు పెట్టి మా వంతు మేము వాళ్ళని సహకరించి వాళ్ళ ఇంటికాడ వెళ్ళి దింపడం చాలామందికి జరుగుతూనే ఉంది. సో ఇక దా వీళ్ళందరూ వీళ్ళు పొద్దున్న లెగుస్తారు, 4 గంటలకి 5 గంటలకి అంతా రెడీ అవుతారు. వీళ్ళు వంటలు స్టార్ట్ చేస్తారు. ఈయన ఎవరో, మీ పేరేమండి? అంతే ఉరుము చూస్తాడు అంతే, ఏం లేదు. నా రూమ్ కాడికి వస్తాడు, నన్ను కింద నుండి పై వరకు చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ అల్లుడు గారు వంట వండిన తర్వాత వీళ్ళన్నీ ఇట్లా తీసుకెళ్ళిపోతారండి. వీళ్ళు కాస్త మానసికంగా బాగున్న వాళ్ళు, మరీ పిచ్చిగా ఉన్నవాళ్ళు వాళ్ళని పైకి రానివ్వరండి. వాళ్ళకంటే ఇవన్నీ ఒంటి మీద పడితే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది మీరు ఏదైనా కామెంట్ రూపంలో పెట్టండి, మీ మనసులో ఉన్నది వ్యక్తపరచండి. మీ రాకేష్ మాస్టర్గా నా శత్రువునైనా నేను ప్రేమిస్తాను, నా మిత్రుడినైనా నేను పూజిస్తాను. సో మీకు కామెంట్ల రూపంలో పెట్టండి, ఇంకే వాళ్ళకి ఏదైనా సహకారం చేసేవాళ్ళు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. సో నేను చెడు 2 మంచి తీసుకుంటా. నా మనస్ఫూర్తిగా నేను ఇక్కడ వచ్చి సేవ చేయడానికే వచ్చాను. ఈ సేవలు చేసుకుంటూ నేను సినిమాలు చేసుకుంటూ 10 మంది ఆర్టిస్టుల్ని సినిమా ప్రపంచంలోకి పంపిస్తూ వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని, మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఇలా అనాథలు వికలాంగులు వృద్ధులు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా నేను చేసే సేవా కార్యక్రమాల్లో అది కూడా చేస్తూనే ఉంటా. ఇలాంటివన్నీ కూడా చేయడానికి మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మీరు నాకు సహకరించి 274,000 మంది ఎంతోమంది ఉన్నారు, ఇంచుమించు 3 లక్షలకి దగ్గర అవుతున్నారు. సో దీన్ని 10 లక్షలుగా సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను డబ్బు కన్నా ముందు సేవ మిన్న. సో నాకు వచ్చే అమౌంట్లో కూడా నేను 50% సేవలకే పెడుతున్నాను. సో మీరందరూ కూడా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరిచ్చే యొక్క కామెంట్లు లైక్లు షేర్లు మీరు పంచుతూ ఉండండి, ఈ యొక్క ఛానల్కి సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను లాస్ట్గా ఒక మాట అడుగుతున్నాను, శరీరదానం కన్నా మిన్న గొప్పది ఇంకోటి లేదు. సో ఇక్కడ కళ్ళదానం రక్తదానం గుండెదానం కిడ్నీ దానం లివర్ దానం ఇస్తున్నారు. సో అన్ని దానాలతో పాటు శరీరదానం కూడా చేయడం వల్ల మన సమాజంలో రేపు రాబోయే యొక్క తరానికి మన శరీరం అందజేస్తే వాళ్ళు శరీర పరీక్షలు చేసేటప్పుడు మన శవాలు మన శరీరం ఉపయోగపడుతుంది కనుక మార్పు చెందండి, మనిషిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనిషిని మనిషికి కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శరీరదానం చేయమని ఆ నెంబర్ కూడా పెడతాను. సో వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అయ్యి చేయాల్సిన వాళ్ళు శరీరదానం చేయండి. మనం మానవులుగా మనం ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జయ జయ కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్.
జై హింద్, జై భారత్.